హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందాము. ఇప్పుడు మనం మంచి హెల్దీ బిస్కెట్స్ తయారు చేయడం చూద్దాం. చాలా బాగుంటాయి. గోధుమ పిండి బెల్లంతో కలిపి చేసుకునే బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఓవెన్ లేకుండా క్రంచీగా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి, 1/2 కప్ ఉప్మా రవ్వ తీసుకోవాలి, అంటే బొంబాయి రవ్వ. ఈ ఉప్మా రవ్వని మిక్సీ జార్లో వేసుకుని 1-2 సార్లు తిప్పుకుని ఇలా కోర్సుగా పొడి చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ కొబ్బరి పొడి తీసుకున్నాను, ఎండు కొబ్బరి పొడి. ఇంకా మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు, బాదం, పిస్తా ముక్కలు తీసుకున్నాను. ఈ బిస్కెట్స్ మనం ఇప్పుడు బెల్లంతో చేసుకుంటున్నాము, అందుకని 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లంని ఒక ప్యాన్లో వేసుకుని దాంట్లో 1/2 కప్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. అంటే ఈ బెల్లం కరిగే వరకు మాత్రమే వెయిట్ చేసుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, 1/2 కప్ ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ. 1/2 కప్ కొబ్బరి పొడి వేసుకోవాలి. మీకు కొబ్బరి నచ్చదు అంటే స్కిప్ చేసుకోవచ్చు, కాకపోతే కొబ్బరితో చాలా టేస్టీగా వస్తాయి. మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. చాలా కొంచెం సాల్ట్ వేసుకోండి, ఏమాత్రం ఎక్కువైనా సాల్ట్ టేస్ట్ వస్తుంది. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 3-4 టీ స్పూన్స్ నెయ్యిని కరిగించి పోసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. అంటే మనం పిండిని పిడికిల్లో పట్టుకుంటే ముద్దలాగా అవుతుంది కదా, అప్పటి వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కరిగించుకున్నాం కదా బెల్లంని, ఆ సిరప్ని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే ముద్దలాగా అయ్యే వరకు అవసరమున్నంత బెల్లం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి జిగురు జిగురుగానే ఉంటుంది, అంటే చేతికి అంటుకున్నట్టుగానే అనిపిస్తుంది. మధ్య మధ్యలో చేతికి ఆయిల్ రాసుకుంటూ కలుపుకోవాలి. ముద్దలాగా తయారైన తర్వాత మూత పెట్టుకుని 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని ఈ పిండిని 2 భాగాలు చేసుకుందాం మనం. అందులోంచి ఒక భాగం తీసుకుని నేను ఇక్కడ ఒక ఆయిల్ కవర్ తీసుకున్నాను, దానికి కొంచెం ఆయిల్ రాసుకుని ఈ రోలింగ్ పిన్ కూడా ఆయిల్ రాసుకుని ఆ పిండిని చపాతీలాగా వెడల్పుగా రోల్ చేసుకోవాలి. అంటే కొంచెం లావుగానే ఉండాలి, మనకి బిస్కెట్స్ లావుగానే ఉంటాయి కదా, కొంచెం లావుగానే రోల్ చేసుకోవాలి. చపాతీకి పగుళ్ళు వస్తున్నాయి అని ఏం ఫీల్ అవ్వద్దు, ఏం పర్వాలేదు. వెడల్పుగా చేసుకున్న తర్వాత ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ కుకీ కట్టర్ కానీ తీసుకుని ఇదిగో చూడండి, ఇలా చిన్న చిన్న సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. ఈ ఎక్సెస్ పిండిని తీసేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ బిస్కెట్స్కి ఇప్పుడు మనం డిజైన్ వేసుకుందాము. నా దగ్గర ఇలాంటి కట్టర్ ఉంది, దీంతో ఒక్కసారి నొక్కితే షేప్ వచ్చేస్తుంది. లేదు అంటే ఫోర్క్తో కూడా ఇలా డిజైన్ ఇచ్చుకోవచ్చు, లేదంటే టూత్ పిక్తో కూడా మనం డిజైన్ వేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేసుకోవద్దు, ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే కదపొద్దు, లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా తిరిగేసుకోవాలి. నెమ్మదిగా రెండు వైపులు తిరిగేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇవి గోధుమ పిండి కదా, కొంచెం కలర్ డార్క్గానే వస్తాయి. మైదా పిండితో చేస్తే లైట్ కలర్లో వస్తాయి, గోధుమ పిండి కాబట్టి కొంచెం డార్క్గానే వస్తాయి, ప్రాబ్లం లేదు. ఆయిల్లోంచి తీసేసుకొని పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది. మనం ఫ్రై చేసినప్పుడు బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే ఉంటాయి. ఈ బిస్కెట్స్ చల్లారిన తర్వాతనే గట్టిపడతాయి. మొత్తం చల్లారిన తర్వాత 8-8 కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా తినొచ్చు. ఎంత బాగున్నాయంటే గోధుమ పిండి, బెల్లం, కొబ్బరి బిస్కెట్స్ క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా,
ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.